రాష్ట్రంలో ప్రతి మండలానికి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విపత్తులు ప్రమాదాలు జరిగిన వెంటనే వాటిని నివారించేందుకు ఎల్లప్పుడు అగ్నిమాపక సిబ్బంది సిద్ధంగా ఉందన్నారు. ఒక్కొక్కసారి ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ కావచ్చు, అగ్నిబడి మంటలు అంటుకోవచ్చు, ఏదైనా మనకైతే పెద్ద రాలేదు, ఎస్కేక్ లాంటివి రావచ్చు, లేదు లేదా భారీ వర్గాల నుంచి విపత్తు రావచ్చు. ఈ విధంగా ఎన్నో విపత్తు వస్తుంది, ప్రమాదం జరుగుతుంది, అగ్నిపడతాను. విధంగా విపత్తు వచ్చినప్పుడు వెంటనే స్పందించి 24 గంటలు సేవలు అందించి ఆ యొక్క విపత్తు నుండి ధన ప్రాణ నష్టం కాపాడడానికి మరి అగ్నిమాపక శాఖ ఎంతో సేవలు అందిస్తుంది. మీరు అప్పుడప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్ మంటలు అనుకుని కోట్ల రూపాయలు నష్టమైంది, ఎన్నో అంతస్తులు ఉంటాయి, అందులో ఎంతోమంది పనిచేస్తుంటారు, పైపై అంతస్తులు ఉండడం కిందికి దిగే పరిస్థితి ఉండదు. అంటే ఇంకెక్కడైనా కానీ అటువంటి సందర్భంలో విపత్తు స్పందన అగ్నిమాపక సేవలు చాలా చాలా అవసరం. అందుకోసమే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క సేవలు ఉండాలి, అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఇవాళ డోర్నకల్లో ఈ యొక్క ఉంటారు. మరి కూడా సమంగా చూస్తారు ఏ నిధి కేటాయించడంలో, ఏ నిధి కేటాయించడంలో ఎటువంటి మంజూరులో కానీ రెండు ఒకటి